ఎంతే చెప్పారు స్థిరము పరము అని. స్థిరం అంటే ఇక్కడ ఉన్నది అనంతకాలం. పరము వెళ్ళిపోయిన తర్వాత శరీరం వదిలిపెట్టి వెళ్ళించాలి. ఈ వరాలు రెండు విధాలుగా శుభస్థలం శుభకరంగా ఉండాలని పెద్దలు మనకి బోధించారు. శుభంగా ఉండాలంటే ఇహం మీద పరం ఆధారపడి ఉంటుంది, అది మొదటి. పరం మన చేతిలో లేదు, ఇహం మన చేతిలో. మన చేతిలో ఉన్నది ఇక్కడ జీవన ప్రమాణాలే. ఇక్కడ నీతి అవినీతి, ఇక్కడ పుణ్యం పాపం, కామక్రోధాలు, లేకపోతే దయ దాక్షిణ్యం, ఇవన్నీ మన చేతిలో ఇస్తున్నాయి. అక్కడ వెళ్ళిన తర్వాత మన చేతిలో లేదు. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత అవశ్యంగా ఎవరు దానికి ఎవరు అవసరంలో లేడు, తన అవసరంలో తను అది కూడా లేడు. అవసరంగా ఉండాలంటే తన చేతిలో తను లేకుండా ఉండడం, తనకి ఏదైనా కావాలంటే తెచ్చుకునే స్థితి లేకుండా ఉండడం. అది ఆ స్థితి ఇక్కడ అన్ని వశమై ఉన్నాయి. మనకి చేయో పుణ్యం చేయవచ్చు, చదువుకోవచ్చు, యజ్ఞానం చేయవచ్చు, వ్రతాలు చేయవచ్చు, దానం చేయొచ్చు, ధర్మం చేయొచ్చు, ధర్మం సంపాదించవచ్చు, అనుభవించవచ్చు సుఖంగా. అన్నీ చేయడానికి ఇక్కడ ఉన్నాయి. మరి ఇక్కడ ఎలా జీవించాలో అంటే శాస్త్రములు అన్నీ చెప్పాయి, పురాణాలు అన్నీ కాదలుగా చెప్పాయి. ఇక్కడ ఎంతో బాగా జీవించాడో అంత తెలివైన వాడు, వివేకం కలిగిన వాడు అని అర్థం. ఎలాగంటే చిన్నప్పుడు తల్లి తండ్రి స్కూల్కి పంపించి చదువు చెప్పించి బాగా చదువుకో, మంచి డిగ్రీ సంపాదించు అని చెప్తే ఆ మాట విన్నాడు. తల్లిదండ్రులు చెప్పిన మాట విని మంచి డిగ్రీలు సంపాదించి సుఖపడతాడు. మధ్య వయసులో వార్ధక్యం దాకా కూడా చిన్నప్పుడు పెద్దలు చెప్పిన మాట విని సుఖపడ్డాడు తర్వాత. ఎందుకు చిన్నప్పుడు చెప్పిన వాడు లేక చదువు లేక పాడైపోయిన వాడు జీవితం అంతా కష్టపడుతున్నాడు. అలాంటిది ఇది ఇక్కడ జీవితం ఎలా ఉందో జీవిస్తారు చెప్పిన తర్వాత ఇక వాళ్ళ బాధ్యత అయిపోయింది. శాస్త్రములు, ధర్మశాస్త్రములు, సంఘ జీవనంలో ఉండే ఉచితానికి ప్రవర్తనలు, ఎలా జీవించాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఇవన్నీ చిన్నప్పుడు తల్లిదండ్రులు చదువుకోమని ఎలా చెప్పారో ఇక్కడ ఉండగా ఇవన్నీ బాగా సుఖపడమని చెప్పి భవిష్యత్తు సుఖం కోసం ఇక్కడ సంపాదించుకోమని చెప్తారు. కాబట్టి మనుషులు అందరూ ధన సంపాదన చాలా కష్టం అనుకుంటారు. పుణ్యం చేస్తే ధనం వస్తుంది. పుణ్యం లేకుండా, పుణ్యం చేయకుండా, మంచి గుణం లేకుండా ధనం సంపాదించుకోవడం అనేది వచ్చిన ధనం మంచిది కాదు. అట్లాంటి ధనం వల్ల మనిషి దుఃఖపడతాడు. ఇక్కడ దుఃఖపడతాడు, పరలోకంలోనూ నరకం అనిపిస్తాడు. తనకి కాని వస్తువులను సంస్కరించి ప్రజల సుఖం వ్యవస్థము మోసం చేసి సంపాదిస్తున్నాడు, అది సుఖం అని అనుకుంటున్నాడు, అజ్ఞానంలో ఉన్నాడు. అతడి భవిష్యత్తు అతని చేతిలో ఉంది. ఈ పని నేను చేయను, దరిద్రమైన అనుభవిస్తాను, నేను దొంగతనం చేయను, మోసం చేయను, హాని చేయను ఇంకోవాడు అని అనుకున్నవాడు త్వరలో వాడు సుఖపడతాడు. మళ్ళీ ఇక్కడే దరిద్రం కూడా అనుభవిస్తూ పాపం చేయకుండా ఎవడైతే ఉన్నాడో వాడికి ఆ పాప ఆ చెత్తకాలం తొందరలో జరిగి మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే నిగ్రహంతో ఉన్నాడు దరిద్రకాలంలో, అదే అతనికి పుణ్యం అవుతుంది. అంటే దరిద్రంగా ఉన్నటువంటి కాలంలో నిగ్రహించడం కూడా పుణ్యం అని చెప్తున్నాడు. ఇది మనుషుడికి సాధ్యమైన విషయం. ఇందులో ఎలా సాధ్యం అంటే నాకు వేదాలని చదువుకో యజ్ఞం చేయమంటే సాధ్యం కాదు. అందరికీ శాస్త్రాలు చదువుకోవడం కష్టం, యోగం తపస్సు మరీ కష్టం. ఇవన్నీ వదిలిపెడితే గుణమే చాలు. ఎప్పుడు కూడా నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది, సుఖపడడానికి ప్రయత్నించు అని చెప్పేది. కానీ సుఖాలు అశాశ్వతం అని చెప్పేది ఉపనిషత్తుల్లో చివరి భాగంలో మోక్షం కోసం చెప్పారు. వేదములన్నీ కూడా కర్మలు చెప్పాయి, ధర్మశాస్త్రాలు ధర్మం చెప్పాయి, ఉపనిషత్తులు జ్ఞానం చెప్పాయి. ఉపనిషత్తులు చెప్పినటువంటి జ్ఞానం మోక్షానికి పరిపించేది. మిగతా అన్ని శాస్త్రములు కూడా ఇక్కడ సుఖపడేది. మళ్ళీ ఇంకో జన్మలో కూడా చాలా సుఖపడడానికి పనికొచ్చే ధర్మం వద్ద ఇక్కడ చేశాడు. మనం ధర్మంలో ఉండడం ఇంకోటి ఉపకారం కాదు, మనకే లాభం. అబద్ధం ఆడకుండా ధర్మంలో జీవితం మనకే లాభం. కించిత్ దానం చేస్తే ఆ దానం తీసుకున్న వాడు కాదు, మనకే లాభం. ఈ విధంగా మనుషులు సక్రమంగా జీవితం చెప్పిన భారతదేశంలో నేడు సర్వముఖ భ్రష్టత్వం వచ్చింది. ధర్మం చెప్పిపోయింది, పరిపాలకుల్లో మరి అధర్మం పెరిగిపోయింది. ప్రజల సొమ్ముకి ఎవరికి ఏది వీలైతే అలా దోచుకోవడం యువతని అయిపోయింది. పేదవాళ్ళు పేదరికంలో ఉన్నారు. దేశంలో ధనం పెద్దవాళ్ళ చేతిలో ఉంది. పేదరికం అలాగే ఉండగా ఇంత ధనం పక్కనే ఉంటుంది. 500 కోట్లు ఒకటి ఇంటూ ఉంటాయి, 500 కుటుంబాలు దరిద్రంలో ఉంటాయి.
ఈ విచిత్రం భారతదేశంలో ఒకప్పుడు లేదు. ఒకప్పుడు అంటే నూరేళ్ళ క్రితం కూడా లేదు. నూరేళ్ళ క్రితం కోటి రూపాయలు ఎవరు లేదు. జిల్లాలు కూడా లక్షాధికారి అంటే చెప్తున్నారు. నిజంగా లక్ష ఉన్నా ప్రాపర్టీస్ అవి కలిసి లక్ష. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాలేదు. ఈ ధనం వల్ల ఏంటి, దేశం అధర్మం పెరిగింది, అపమృత్యు మృత్యు తాండవం చేస్తుంది. ఒకప్పుడు అంత ధర్మంలో ఉన్నటువంటి దేశంలో అపమృత్యు రోజు కూడా యువకులు యవనలు ఉండి వాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలు ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు బతకవలసిన వాళ్ళు పోతున్నారు. ఇది అధర్మం పెరిగిందని ఎట్లా అంటాం, దాని పట్ల ఇది ఇలా జరగలేకపోవడం. 50 ఏళ్ళ క్రితం కూడా ఇలాంటి అపమృత్యు లేదు దేశంలో, ఇప్పుడు ఉంది. కాబట్టి రోగం వచ్చిందంటే ఎక్కడ ఆపత్యం చేశాం అని తెలుసుకుంటాం. అలాగనే దేశంలో అధర్మం వల్ల ఏం నష్టపోతున్నాము. ఇప్పుడు ఈ స్థితి ఎలా ఉందంటే ఈ అధర్మం ఇంకా పెరుగుతుంది. కానీ ఎవరు కూడా పూర్ణ జీవితంగా అనిపిస్తాడా, ఆయుర్దాయం పూర్తిగా అనిపిస్తాడా లేదా అపనమ్మకంగా. కాబట్టి మన అందరికీ క్షేమకరం అంటే ధర్మమే క్షేమం. పాపం చేయకుండా ఉంటే చేయం, పుణ్యం చేయకపోయినా పాపం చేయకుండా ఉండదు. కాబట్టి ఇది ఎవరు చేస్తున్నారు, సామాన్య ప్రజలందరూ చేయడం, మనలాంటి వాళ్ళు ఎవరు చేస్తున్నారా? మనం పాపం చేయం, హత్య చేయం, అదేం లేదు. కానీ పుణ్యం చేయం, దాన ధర్మం అవి కూడా చేయలేం. కానీ పెద్దవాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో, పరిపాలకులు, పండితులు, బ్రాహ్మణుడు, తపస్సు ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు, బలం ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో దాని ఫలితం దేశానికి వస్తుంది. పేదవాడు చేసే ఆ ధర్మం వాడు, దరిద్రుడు ఉన్నాడు, వాడు ఏదో 100 రూపాయలు దొంగతనం చేశాడు, దాంతో పాపమే లేదు, వాడు దరిద్రం యొక్క కష్టం. కానీ పెద్దలు చేసేటువంటి పాపం వల్ల దేశం అంతా కష్టపడుతుంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి అనేక అపమృత్యులు, ఘోరాతి ఘోరం జరిగిన మృత్యులు చచ్చిపోతున్నారు 100 వేలు. పెళ్లికి వెళ్ళి పెళ్ళి అక్కడ చచ్చిపోవడం, పెళ్లి వారు నడుస్తూ చచ్చిపోవడం చాలా అసంబద్ధమైన ఘోరమైనటువంటిది. మీరు అన్నీ తెలిసి ఎన్ని రకాలైన ఘోరాలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా పెద్దవాడు చేసిన పాపం అని అర్థం. ఆనాడు చచ్చిపోయిన వాళ్ళు అందరూ పాపం చేసిన వాళ్ళు కావాలి, అది గుర్తుపెట్టుకోండి. 45 మంది బస్సులు తగలబడి చచ్చిపోయారు. వాళ్ళు కాదు పాపం చేసింది, దేశంలో ఉన్న పాపం వాళ్ళని కబలించింది. దేశంలో పాపం అంటే పెద్దవాళ్ళు చేసిన పాపం అని అర్థం. వాళ్ళు ఏం పాపం చేయలేదు, అమాయకుడు వాళ్ళు ఏదో పెడుతున్నారు. ఇలా సామాన్యులు బలిపోతున్న దానికి కారణం పెద్దలు చేసిన పాపం. మహాభారతంలో అదే జరిగింది, పెద్దవాళ్ళే పాపం చేశారు, చిన్నవాళ్ళు చేయలేదు. క్షత్రియుల్లో చాలా పెద్దవాళ్ళని భీష్ముడి దగ్గర నుంచి అందరూ తప్పు చేశారు, స్త్రీలు అవమానం చేశారు. చక్రవర్తిగా ఉన్నవాడు వాడద్వారం చేశాడు, గుడి దర్బారు. వాళ్ళు చేసిన పాపం ఎంతకాలమో ఉంది, అంటే దాని పాపం ఈ భారతదేశంలో తర్వాత కూడా అనుభవించేస్తారు. పాపం పెద్దవాడు పాపం చేస్తే వాడు ఒకడు నరకానికి పోతే సరిపోదు, వాడు చేసిన పాపం కోడి ఉంది అనుభవించారు. అది శాస్త్రం ఎలా ఉంది, లోకం ఎలా ఉంది. ఇంత కదా, ఒకటి ఇంట్లో ఏదో తప్పుడు పని చేసి విషవాయువులు పైకి వస్తే ఊరంతా కష్టపడతారు. అలాగా ధర్మం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఆచరించాల్సి ఉంది. కనీసం ధర్మాన్ని గుర్తు చేసుకుని ఓ ఈశ్వరుడు నువ్వు ధర్మస్వరూపుడివి, రూపంతో నాకు దర్శనం ఇవ్వద్దు, ధర్మస్వరూపుడే నా అంతఃకరణలో ప్రవేశించు. నా అంతఃకరణలో ధర్మస్వరూపుడే ఉంటే నా బుద్ధి సరిగా ఉంటుంది. ఏదో ఆశ చేత కానీ దురాశ పేరాశ ఏదైనా తప్పు చేయకుండా ధర్మస్వరూపుడివి నాకు ఉండి మనసులో ఉండు. స్తోత్రం చేస్తామంటే దివ్య స్వరూపంగా ఉన్నాయి, రత్నహారాలన్నీ వేసుకున్నావు, కిరీటాలన్నీ అది కాదు. అవన్నీ ఎందుకంటే మనకి ఇష్టమైన అవే మనకి ఇష్టం కాబట్టి. కిరీటం చాలా ఇష్టం, రత్నహారాలు మనకి లేవు, అవన్నీ పెట్టుకుని దేవుణ్ణి దర్శించడం మనకి ఆనందంగా ఉంటుంది. అవి కాదు కావాల్సింది, ఈశ్వరుని ధర్మస్వరూపుడుగా ఆరాధించేటట్టు అయితే దేశానికి మంచిది. అందరూ కూడా గుళ్ళోకి వెళ్ళినప్పటికీ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళిన దగ్గర అమ్మ నువ్వు ధర్మస్వరూపుడివి, మనకు ధర్మాన్ని పోషించాలని అడగడం దేశానికి చాలా మంచిది. నా కొడుకు పెళ్లి కావాలి, మళ్ళీ ఎప్పుడైనా అవుతాయి, కాకపోయినా పర్వాలేదు, మా సంతానం కలగాలి నా కొడుకు, ఇదే పని నేను పుణ్యం చేస్తే వస్తాయి, ఏం పర్వాలేదు. కాబట్టి భగవంతుడిని ధర్మస్వరూపుడుగా ఉండి మమ్మల్ని రక్షించు, మా హృదయాల్లో ధర్మస్వరూపుడిగా ఉండి మా చేతి పాపం చేయకుండా కాపాడు అని చెప్పి ఈ భావన ఒక 1 కోటి మంది ఒక ప్రతి ఊళ్ళోనూ పెడతారు. 20 రోజు 5 లక్షల మంది పెడతారు. 5 మంది అయినా ఇలా ప్రార్థించే దేశం స్వార్థాలు కడుగుతారు, సంసారం కాదు. గృహస్థ ధర్మంలో భార్య పిల్లలు ఉన్నవాడు ఏదైనా అడగచ్చు, తప్పులేదు. పిల్లలు పెళ్లి కావాలి, సంతానం కావాలి అని అడగచ్చు, అది పుణ్యం చేత కూడా వస్తుంది. జ్ఞానం మాత్రం ఈశ్వరుడు ఇవ్వాల్సిందే, ధర్మాన్ని ఈశ్వరుడు రక్షించవలసిందే. మనం ఏదో చేస్తే సరిపోదు. కాబట్టి ఈ దేశంలో భవిష్యత్తు మన యాటిట్యూడ్లో మనం ఏమడుగుతున్నాం దాంట్లో దాన్ని బట్టే దేశానికి క్షేమం ఉంది. కానీ ఏదో దాని అంతా ఒకరోజు ఏదో మెరుగే జరుగుతుంది. దేశంలో చెడ్డవాళ్ళందరూ పోతారు, మంచివాళ్ళు వస్తారు, అలా మనం ఏం చేస్తే ఏదో చేయకుండా ఎలా అడుగుతాం, ఏదో చేయాలి. ఇదే మన కర్తవ్యం, అందరూ సుఖంగా ఉంటాయి.
అమేన్.